నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పేదాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా గ్రామాల్లో ప్రారంభ చికిత్స కోసం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో భాగంగా పేదాపూర్ గ్రామంలో పల్లె దవాఖానా స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం దామర మండలం పసరకొండ గ్రామంలో 20 లక్షలతో మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ గౌరవాన్ని పెంచిందని, మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడానికి సొంత భవనాలను నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇతర గ్రామాల్లో కానీ మేము ఇప్పటికే దాదాపు ఒక 22 పల్లె దావకాలు పర్కాల నియోజకవర్గాలు స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని త్వరలో కూడా పూర్తి అవ్వబోతున్నాయి. ఈరోజు ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లె దవాఖాన ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. దాని ద్వారా గ్రామాల్లో ఎమ్మటే పెద్ద హాస్పిటల్ పోకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఏ గ్రామానికి ఆ గ్రామం అక్కడనే డాక్టర్లు నర్సులు ఉంటారు కాబట్టి కొంత మనకు టెంపరీగా మరి వైద్యం అందించే రీతిలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇటు హరీష్ రావు గారు ఒక ప్రత్యేకంగా హెల్త్ పైన మరి ప్రత్యేక శ్రద్ధతోటి ఇవ్వడం జరుగుతుంది. వారికి సాంక్షన్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. అనిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, అనిల్లాలి. చల్లా ధర్మారెడ్డి గారి నాయకత్వం, అనిల్లాలి. చల్లా ధర్మారెడ్డి గారి నాయకత్వం, అనిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఫోటోగ్రాఫర్ ఇదే వానే అరే దింపురా అరే సర్పంచ్ గారు కొంచెం అడ్డం అన్న మీరు వెనుక రాలండి కొంచెం అన్న కొంచెం వెనుక అరే అన్నగారు.